దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు అయ్యా. జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. అత్యున్నతమైన దేవుడు అయ్యా, శక్తివంతుడు నాయన, బలవంతుడు ప్రభా, దుష్టుడికి అధికారం లేకుండా తండ్రి మీరే సహాయం చేయగలవాడు ప్రభా. ఇదిగో నీ మాటలు శక్తి చేత, బలము చేత, ఆత్మచేత నింపి బలపరచండి. వినుచున్న బిడ్డలందరూ హృదయములు తెరువునాయన. నశించిపోవారిని వెతకి రక్షించే దేవుడు అయ్యా. ఎంతమంది ఇంకా నిన్ను కలిగిన వారు కూడా తండ్రి నీతో నడవలేని స్థితిలో ఉన్నారు, వాటి వారిని కూడా మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. రెండవ పేతురు రాసిన పత్రిక 2:15 చదువుకుందాం. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. దేవునికి స్తోత్రం. బిలాము దేవుని యొక్క ప్రవక్త. బైబిలు అంతటిలో సంఖ్యాకాండములో బిలామున్నాడు. సంఖ్యాకాండములో చదివితే ఈయన సోదిగాళ్లతో ఉన్నవాడు, చోది చెప్పువాడని ఉంది. అయితే అంతటి చోది చెప్పేవాడిని దేవుడు పిలిచి ప్రేమించి వాగ్దానమిచ్చి వరమిచ్చి వాడుకుంటున్నాడు. వాడుకుంటున్న బిలాము ఎంత తగ్గించుకోవాలి ప్రభు దగ్గర. నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, ఎన్నిక చేసుకున్నాడు. అయితే పిలిచినటువంటి పిలుపును గుర్తు చేసుకొని ప్రభు కొరకు నువ్వు హృదయాన్ని మరి దేవుడికి సమర్పణ చేసి జీవించాలే. కానీ బిలాము వలె మనము కూడా త్రోవ తప్పిపోతే ప్రయోజనం లేదు, దేవుని ఆత్మకి అంతకంటే సంతోషం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, బిలాము ఎలా తప్పిపోయాడు చూడు. బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గములో మనందరం పోకూడదు. ఆయన పోయిన మార్గము మంచిగా లేదని బైబిల్లో రాపిచ్చాడు మన కోసం. ప్రవక్తే అయినా ప్రవక్త జీవితంలో లోకము మరి ప్రయాణం చేస్తుంది. లోకములో ఉన్న దురాశలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అలాగే మనం కూడా ఆయన ఒక్కడే కించపరచబడ్డాడేమో, ఆయన్నే చూపించాలని కాదు, కానీ మనము కూడా బైబిల్ చేతబట్టుకొని ప్రభుతో నడుస్తూ లోకాశల్లో ప్రయాణం చేస్తున్నాము. ప్రయాణం చేస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో అట్టి వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దురాశ ఎక్కడ చేరింది అంటే, బాలాకు ఒక ఆయన రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు వచ్చి, బిలాము ప్రవక్త కదా, మరి నేను యుద్ధానికి వెళ్ళాలి, నేను వెళుతున్న యుద్ధం మరి గెలుస్తుందో లేదో అని రాజుగారు ప్రార్థన చేయలా. రాజుగారు మోకరెళ్ళా, ఒంటి మీద నిండిన సామాను సామాగ్రి, ఎండి, బంగారం, దుస్తులు ఎన్నో తీసుకొచ్చాడు బిలాం దగ్గరికి. అయితే ఆయన ఆశ ఏంటి, నేను వెళుతున్న యుద్ధానికి విజయం ఉందా లేదా తెలుసుకోవాలి. ఆ యుద్ధం ఎవరి మీదకి, ఇస్రాయేలుల మీదకి. ఇస్రాయేలులు ప్రభువుకి ఎవరు, క్రైస్తవులు కదా, క్రీస్తు సంబంధులు కదా, వాళ్ళ మీదకే యుద్ధానికి వెళ్తే బిలాము మరి ఇస్రాయేలుల పక్షాన ఉన్న ప్రవక్త కదా. ఎవరైనా నా ప్రజల్ని నేను అప్పగిస్తా అంటారా, ఎంత గుడ్డివాడు కూడా అనలేడే. ప్రభువు గొప్పవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మాట ఇస్తే తప్పనివాడు, మాట తప్పనివాడు. అటువంటి ప్రభువుని మోసగించడానికి బిలాము ఎన్నో రకాలుగా ఆలోచనలు చేశాడు, ఆలోచనలు చెప్పాడు. చెప్తే బిలాము ఎన్నిసార్లు ప్రవచనాలు కోరుకున్నా దేవుడు మాట్లాడేది దేవుడు కనుక దేవుడు ఏం మాట్లాడితే అదే జరుగుద్ది కదా. అయితే ఎన్నిసార్లైనా బిలాము నా పక్షాన మాట్లాడు, ఇశ్రాయేలుని శపించు, నా ప్రజల్ని దీవించు అని చెప్తా ఉన్నాడు. ఇస్తే నీకున్న నా దగ్గరున్న ఎండి వస్త్రాలు
ఎండి బంగారం వస్త్రాలు అన్నీ నీకు ఇస్తానయ్యా అని చెప్పి ఆశ చూపిస్తామన్నాడు. ఆశ చూపించిన వస్త్రాలు ఒకనాటికి మాయమైపోతాయి, ఎండి బంగారం ఒకనాటికి మాయమైపోతాయి. వాటి కోసం నేను ఎందుకు తప్పించాలి అనుకోలేకపోయాడు బిలాం. గొప్ప ప్రవక్త కదా దేవుడు, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకుంటాడు. ఎంతో దీన కుటుంబంలో నుంచి లేవనెత్తాడు. చోది చెప్పుకొని అడుగు తినేవారిలో పుట్టాడు. చోది చెప్పుకునే కుటుంబంలో ఉన్న పేదవాడిని బలపరిచి గొప్పవాడిగా చేస్తే బిలాము కన్నులు ముయబడిపోతాక సిద్ధంగా ఉన్నాయి. అలాగే దైవజనులైన మనము ఈ లోకములో ఆస్తుల కోసం, డబ్బు కోసం, బిల్డింగుల కోసము, పొలాల కోసము, ప్లాట్ల కోసము మన కన్నులు ముయబడొద్దు. మెళుకుగా ఉండి ప్రార్థించాలి. తప్పించబడే కాడ తప్పించబడాలి. అందుకే బిలాము ఖచ్చితంగా చెప్తాడు కదా, అయ్యా నువ్వు అడిగినట్టు నేను వస్తానా, 7 బలిపీఠాలు కట్టు, 7 14 పొట్టేళ్ళు తీసుకొచ్చి కొయ్యి, రక్తం చిందించు అని చెప్పాడు. బిలాములో తప్పు లేదా? ప్రవచనము తప్పు రాలేదు, కానీ బిలాము మాట తప్పాడు. ఆశను చూశాడు, దురాశకి దగ్గర అవుతున్నాడు. అన్ని పొట్టేళ్ళు కోశాడు. బాలాకు రాజుకి ఏమని ఆశ ఉంటుంది? ఓ, ఇన్ని పొట్టేళ్ళు కోశాను కదా, ఇన్ని బలిపెట్టాలు కట్టాను కదా, ప్రవక్తగా చెప్పినటువంటి మాట నేను నెరవేర్చాను కదా, అయితే నా పక్షాన మాట్లాడతాడేమో అని ఎదురు చూశాడు. ఆశ కలిగించాడు బిలాముకి. మనము కూడా క్రైస్తవులమై ఉండి గుడ్డితనంగా ఉండి భక్తిహీనంగా నడిస్తే మన ముందు వెనుకున్న వారు ఎవరు మారరు, ఎవరు ప్రభు రాజ్యము చేరలేం. అందుకని బిలాము ఆశ నిరాశ అయిపోతూ ఉంది. చివరి వరకు నిలబడ్డాడు. రాజుగారు ఎదురు చూస్తున్నాడు. బిలాము ఆయన వల్ల కాక ఎన్ని బలిపెట్టాలు కోసినా, ఎన్ని బలి పశువులు రక్తం చిందించినా వాటి వైపు చూడలేదు దేవుడు. నా ప్రజలకు నేను న్యాయం చేయాలి అనుకున్నాడు దేవుడు. మాట తప్పలేదు. అందుకని ఆయన మాట ఎడమైపోయింది కనుక ప్రవక్త చెప్తున్నాడు కదా. యేసు ప్రభు వారికి ప్రవక్త ఉండి అన్యజనుడైన బాలాకు రాజుతో మాటలు చెప్పొచ్చినా ఎంతో మోసకరమైన మాటలు చెప్పాడు బిలాం. అయ్యా నువ్వు ఇంటికి రా, నీతో మాట్లాడతానని చెప్పాడు. పిలిచి చెప్పాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలలో ఏ లోపము ఏ పాపము లేదు గనక నువ్వెన్ని పొట్టేళ్ళు కోసినా, ఎన్ని బలిపెట్టాలు కట్టినా ఇశ్రాయేల్ పక్షానే ఆయన వాగ్దానం వస్తుంది. మరి నేనేమీ చేయలేను, నేను తప్పించలేను. కాకపోతే నీకు ఒక సలహా ఇస్తా, ఆ సలహా నువ్వు పాటిస్తే నువ్వు యుద్ధంలో గెలవగలవు అని కుయుక్తిగా సలహా ఇచ్చాడు. ఇలాంటి భక్తులు ఎవరైనా ఉంటే మనం ఇంకా నేర్చుకొని మెళుకుగా తప్పించుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఎవరికి సలహాలు కూడా అన్యాయమైన సలహాలు, తగాదుకి వెళ్ళకపోయినా చాటు నుండి సలహాలు ఇచ్చేవారు, కుయుక్తిగా ఉండి సలహాలు ఇచ్చేవారు ఎంతమందో ఉన్నారు. బిలాము వలె సలహాలు ఇచ్చి పతనం అయిపోతాకి దారి చూపొద్దు మనం చేస్తూ ఉన్నా. బిలాము చెప్పాడు కదా, ఇదిగో బబులోను సెరలోకి ఇస్రాయేల్ ప్రజలు పట్టబడిన సమయంలో కొంతమంది పట్టబడ్డవారు అక్కడ ఉన్నారు. వారు ముందుకి బబులోను నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యవనస్తుల్ని వాళ్ళు స్నానం చేస్తాకి వెళ్ళినప్పుడు డ్రామాలు వేయాలి, డాన్సులు వేయాలి, కబ్బాయిలు జుబ్బాయిలు ఒళ్ళు కనపడేలాగా ఉండాలి. అలా కట్టుకొని మీ పిల్లలు డాన్స్ చేయమను, వాళ్ళు యవనస్తులు ఆ నదుల కాడకి వెళ్ళి స్నానం చేస్తారు కాబట్టి అప్పుడు డ్రామా వేస్తే నటిస్తే వారి మనస్సు మీ పిల్లల మీద వేరైపోయి పాపములు పాపపు చూపులో పడిపోయి వారి మనస్సులో మోగిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎడమైపోతారు, అప్పుడే నువ్వు యుద్ధంలో గెలుస్తావు అని చెప్పాడు.
ఇశ్రాయేలు ప్రవక్త అయి ఉన్నవాడు, ఇశ్రాయేల్ పక్షాన ప్రవచించేవాడు, అన్యుల పక్షంగా అన్యాయంగా ఇశ్రాయేల్ ప్రజల్ని బలి చేయడానికి బిలాం పూనుకున్నాడు. అప్పుడు వాళ్ళకు ఒక ఆనవాలు వచ్చింది. వెంటనే ఇశ్రాయేల్ ప్రజలు బబులోను నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు వాళ్ళు నిజంగానే ఆ పిల్లల్ని పంపించి కబ్బాయిలు జుబ్బాయిలు కట్టి ఒళ్ళంత కనపడేలాగా డ్రాన్స్ చేపిస్తే వాళ్ళు మనసు చెల్లించిందట. చైరాని యుక్తి కలిగిన పాపము చేశాడు బిలాం. దేవునికి విరోధమైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ప్రవక్త ప్రవక్తలాగా లేడు. వరాలు ఫలాలు పోగొట్టుకున్నాడు, నశించిపోయే మార్గంలోకి వెళ్ళిపోయాడు, దేవుని ఆత్మను దుఃఖపెట్టాడు. ఎంతమంది ఇలాంటి కుయుక్తి కలిగిన ఆలోచనలు ఒకవేళ తగాదుకి వెళ్ళకపోవచ్చు, వారి మీద గొప్పగా వాదోపవాదాలు చేయకపోవచ్చు, ఇంటిలో ఉండో ఏదో కుయుక్తి ఆలోచనలు చెప్పి కేసులు కాడకు నడిపించి గొడవలకు నడిపించి ఆ సమస్య ఇట్టయితే సాల్వ్ అవుతుంది, ఇట్టగైతే సాల్వ్ అవుతుంది అని చెప్పి ఆ మార్గాలకు నువ్వే అడ్డుగా ఉండి వాళ్ళు నశింపు చేస్తున్నవేమో, అట్లాంటి క్రియల్లోకి వెళ్లకుండా తప్పించబడాలని మనం చేస్తామన్నా. ప్రవక్త జీవితాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆ తర్వాత దేవుని దగ్గర గొప్ప ఉత్తరవాది వలె మిగిలిపోయాడు. వారందరి లెక్క అప్పగించవలసిన వాడుగా మిగిలిపోయాడు. వాళ్ళు పాటలు పాడమని కోరుకున్నారట. ఆ స్త్రీలు డ్రాన్స్ చేసిందే కాక, యవనులు డ్రాన్స్ చేసింది కాక, ఇదిగో మీరు సెరలో కొనుపోబడి వచ్చారు కదా ఇక్కడికి ఈ నదుల దగ్గర, మీ పాటలేవో మీ దేశంలో మీ పాటలు మాకు వినిపించమని కోరారట. వీళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళ స్వరాలు అప్పటికే పోయినాయట. ఆశ్చర్యమా? ప్రభు పిల్లలు పాపమే చేయక్కర్లేదు. మనసు చెలించిన లోకంలోకి వెళ్ళినా వారి హృదయము నందు పాపం జరిగినందుకు వారి స్వరాలు పాటలు కోల్పోయారు, స్వరాలు రాలేదట. వారు బయటకు వచ్చి, ఎరా అబ్బాయి అన్నయ్య తమ్ముడు నాకు పాట రాలేదురా, నాకు పాట రాలేదురా, వాళ్ళు ఎందుకో మనల్ని కోరారు, పాడలేకపోయాం, సిగ్గుపడ్డాం అని చెప్పుకుంటున్నారట. అందుకని మా చితారాలు మేము నిర్వంజి చెట్లకు తగిలించితిమి అని తెలుసుకున్నారట. దేవునికి స్తోత్రం. నిర్వంజి చెట్లకి చితారాలు స్వరాలు నిర్వంజి చెట్లకు తగిలించితిమి, అందుకే మాకు స్వరాలు రాలేదు. బబులోను నదుల దగ్గర స్నానం చేస్తున్నప్పుడు ఆ పిల్లల వలన మా హృదయాలు చెలించినాయి ప్రభా, అందుకే మాకు స్వరాలు రాలేదు నాయన, మేము పాటలు పాడలేకపోయాం ప్రభా అనని వారు పశ్చాత్తపడినట్టు ప్రభు దగ్గర వేడుకున్నట్టుగా లేఖనం చెబుతూ ఉంది. అలాగే మనం చేతులతో చేయకపోయినా శరీరంతో చేయకపోయినా మనసుతో చేసిన పిల్లలు ఎలాగా దేవుని దృష్టికి నేరస్తులుగా మారిపోయారో, అలాగే మన చిత్తారాలు మన స్వరాలు మన హృదయం ప్రభుకి ఇష్టమై ఉండేలాగన తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. బిలాము వలె యుక్తిగా మాట్లాడినటువంటి బిలాం ఆ తర్వాత బాలాకు రాజు యుద్ధంలో జయమొందారని, బాలాకు రాజు విజయం అందాడని మనం వింటున్నాం. బిలాముకి ఒక ప్రవక్త అయ్యుండి దేవుని కుమారుడయ్యుండి మోసకరమైన ఆలోచనలు చేయటము చెప్పటము దేవుడి చిత్తమా? కాదని బైబిల్ చెబుతూ ఉంది. అలనాడు లోకము నీటి కొరకు మునిగిపోవటం కొరకు ఉపద్రవములో ప్రపంచం మునిగిపోయి దాని కొరకే సిద్ధపడినట్టుగా లేఖనం ఉంది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలోనే ఎట్లనగా, నోరు లేని గార్ధభావము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ప్రభువుకి ఇష్టమైతే ఏదైనా చేయగలడు, సమర్థుడు. గాడిదకే నోరిచ్చాడు అవసరమైతే, బుద్ధి చెప్పాడు, వెళుతున్న మార్గంలో
సందులోకుండా గోడ సందులోకుండా గాడిది వెళ్ళలేదు ప్రయాణానికి అడుగు ముందు వేయలేదు అడ్డగించింది దేవుడే వానికి ఉన్న వెర్రితనాన్ని గుడ్డితనాన్ని దేవుడే చెదరగొట్టాడు అందుకే ఇక్కడైతే ఏమనుందంటే నాలుగో వచనములో రెండో అధ్యాయము మూడో అధ్యాయము నాలుగో వచనం ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమయ్యను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే అద్దుగో దేవునికి స్తోత్రం భూమి నీళ్ళ వల్లనే ఆకాశము బైబిల్ ఆదాము దగ్గర రాశాడు అగాధమైన లోయలో ఉండి పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉందట ఈ భూమి ఈ ఆకాశము ఇవన్నీ ముద్రించిన దేవుడు నీటి కొరకు భద్రము చేయబడుందట దేనికి నీళ్ళ కోసం నీళ్ళతో మునిగిపోయే పరిస్థితిలో నోవా వాడకట్టమన్నప్పుడు దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు నోవా ఇదిగో ఈ భూమి ఈ లోకము నీళ్ళతో నేను ముంచివేయబోతున్నా కాబట్టి నువ్వు వాడకట్టి సువార్త చెప్పు ఆ తర్వాత పశువులు పక్షులు జంతువులు వాటిలోకి సమకూర్చు నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించబోతున్నా అని చెప్పాడు అయితే ఆ చెక్కలు చేయాలన్నా వాడ తయారు చేయాలన్నా ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా పట్టిందే అప్పుడు ఎంతమంది వడ్రంగి వాళ్ళు చెట్టులు నరికిన వాళ్ళు మ్రానులు మోసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేకులు బంధించిన వాళ్ళు అందరూ కూడా తాతయ్య ఇంతలా వాడ ఎందుకు చెప్పిస్తున్నావు అంటే అయ్యా ప్రపంచమంతా మునిగిపోద్దని చెప్పుంటాడు అడిగిన వారందరికీ దేవుడు చెప్పిన మాట చెప్పుకోకుండా ఉండడు మనమే చెప్తా ఉంటాం ఏదో ఒకటి నోటికి వచ్చింది నోవా తాతయ్య చెప్పలేదంటావా చెప్పాడు అయినా నీటిలో ముంచివేటాకి సిద్ధంగా ఉంది చచ్చిపోతారయ్యా అందరూ అందుకేనే ప్రభు ఈ వాడ తయారు చేయమన్నాడు అని చెప్పాడు అప్పుడు ఉన్న ప్రజలందరూ హేళనగా నౌకీలుగా తీసుకున్నారే కానీ నోవా తాతయ్య మాటని వినలేదు అలాగే ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాక్యం బోధిస్తున్నారు ప్రజలు సేవకులు ఎంతమంది వాక్యం చెప్పినా వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు అప్పుడున్న లోకం నీటి కోసం భద్రము చేయబడింది ముంచి వేయబడింది అయితే నేను అంటున్నాను ఇప్పుడున్న లోకం దేని కొరకు భద్రము చేయబడింది అప్పుడున్న ప్రజలు నీటిలో ఒక్కసారే బాధ లేకుండా చచ్చిపోయారు మునిగిపోయారు చచ్చిపోయారు అంతే నీరు వచ్చింది జలప్రళయం వచ్చింది వాడ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది బిల్డింగులు మునిగిపోయి ఒక క్షణంలో చచ్చిపోయారు వాళ్ళకి కాశ లేదు ప్రపంచంలో మునిగిపోయారు చనిపోయారు కాబట్టి ఇంకా ఏ ఇల్లు ఎత్తుకోవాల్సిన అవసరము లేదు కాకపోతే ఇప్పుడున్న వాళ్ళకి అగ్ని కొరకు భద్రము చేయబడుందట ఇప్పుడున్న ప్రజలు అగ్ని ప్రమాదము కొరకే ఎదురు చూస్తున్నారు అగ్నిగుండంకి వెళ్ళాలి ప్రపంచము కాల్చివేయబడబోతుంది అక్కడక్కడ కరువులు భూకంపములు మరణములు వ్యాధులు రోగములు తెగుళ్ళు ఈ సంవత్సరం వాగ్దానం రాబోతున్నాయి అని చెప్పాడు దేవుడు ఆ వాగ్దానము నెరవేర్పు చూసే ప్రజలకి హృదయంలో గుండెలో భయం కలిగి ఉండాలి ఎందుకంటే అప్పుడున్న ప్రపంచం నీళ్ళతో ముంచివేయబడదని చెప్పిన దేవుడు అబద్ధికుడు కాదు ఇప్పుడు మాట్లాడిన దేవుడు అబద్ధికుడు కాదు ఇట్టి శ్రమలు మన మీదికి రాబోతున్నాయి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది బిలాము వలె త్రావ తొలగిపోతే ప్రయోజనం లేదు ఈ వాక్యము క్రైస్తవులకే క్రీస్తు లేని వారికి కాదు వాళ్ళు ఎలాగైనా చనిపోతారు వాళ్ళు ఎలాగైనా దేవుడు
ఏర్పాటుంటే పిలుచుకొస్తాడు. క్రైస్తవులైన మనము గుడ్డి భక్తి చేసి భక్తిహీనంగా నడిచి దేవునికి దూరం అయిపోయి శ్రమలు కొని తెచ్చుకొని లోకములో నశించిపోతే ప్రయోజనం లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడున్న లోకం దేని కొరకు భద్రం చేయబడుందట? అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు అది దేవునికి స్తోత్రం. మనం ఏమి చేయలేం, అగ్ని కొరకు భద్రము చేయబడుతుంది ఇప్పుడున్న ప్రపంచం. ఇక అగ్ని గుండానికే ఆహుతి అయిపోవాలి. ఇప్పుడున్న లోకము అంచులంచులుగా తీర్పులు, అంచులంచులుగా భూకంపాలు, అంచులంచులుగా యుద్ధాలు, ప్రమాదాలు, మరణములు ఎంతమందికి ప్రాప్తిస్తున్నాయో తెల్లారితే ఎంతమంది మరణ వార్తలు వింటున్నామో. అలా ఎనుకున్న జారిపోయిన కాలం కంటే ఈ కాలం ప్రమాదకరమైందని తెలుసుకుంటున్నాం. మరి ఈ 2023 సంవత్సరం శ్రమల సంవత్సరాలకి మొదటి సంవత్సరం అని నేను విన్నాను. ఈ మొదటి సంవత్సరంలో వైరస్ వ్యాధులు, తెగుళ్ళు భారతదేశం పట్ల మరణాలు వ్యాపిస్తాయి అని నేను విన్నాను. కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థన చేస్తున్న పిల్లలారా, సేవకులారా, దేవుని అందు భయము కలిగి నడవాలని, భక్తి కలిగి జీవించాలని, దేవునికే శిరసావహించి వెనుగు తిరిగి చూడకూడదని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ శ్రమలు ఎన్న తగినవి, రేపు రానున్న రాకడలో శ్రమలు ఎన్న సౌఖ్యము కానివి. ఎప్పుడు భూమి మీద అట్టి శ్రమలు రాలేదట, ఇక రాబోవంట. అట్టాంటి శ్రమలు భూమి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మరి 2-3 అధ్యాయాల్లో మరి ఒక్కొక్క పాత్ర ఆకాశం మీద ఉండి 7 ముద్రలు విప్పినప్పుడు 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడినాయి అని మనం చదువుతున్నాం. ఒక్కొక్క పాత్ర సముద్రములో, ఒక పాత్ర భూమి మీద, ఒక పాత్ర చెట్టులు వృక్షాల మీద, ఒక పాత్ర పంటల మీద ఈ విధంగా కుమ్మరించాడట. దేవుడే ఆ పాత్రను కలిగిన దేవదూతల్ని ఆకాశం మీదకు పంపించి భూమి మీద కుమ్మరించమని వాగ్దానం చేశాడు. ఆయనకి ఇష్టమయ్యే ఎంతమందిని చంపేస్తున్నాడా? అయ్యో దేవుడు కరుణామయుడు కదా, ప్రేమామయుడు కదా, అలాగ చేయడే అని అనుకునే గుంపులోనే ఉన్నారేమో. వాక్యము సత్యము తెలియక ఎంతమంది ఇంకా చీకటి బంధనములో ఉన్నారో ఆ చీకటి బంధములు విడిపించుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఆయన కృపామయుడే, దయామయుడే. కృపాకాలం అయిపోయినాక దయ లేదు ఆయన దగ్గర, కృప లేదు ఆయనతో. ఇక ఈ లోకంలో కృప లేదు, తీసేసుకుంటున్నాడు. పరిశుద్ధుల పరిపాలన రాకముందు ఎంత వింతలు జరగబోతా ఉన్నాయి. కనుక ఆ కాలము ఎంత ఘోరమైన శ్రమలు రాబోతున్నాయని బైబిల్ చెప్తా ఉంది. అందుకని మనం ఎలా ప్రార్థన చేయాలి? 8 వచ్చి నువ్వు కూడా చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1,000 సంవత్సరముల వలెను, 1,000 సంవత్సరములు ఒక్క దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు. మీ ఎదుట మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కదా, నాకు తెలిసిన వాళ్ళు అన్నలు చాలామంది సహోదరులు చెప్పేవారు, మా తాత చాలా కాల కింద దేవుడు రాకడని చెప్పాడు, మా నాన్న కూడా చెప్పాడు, మా పెద్దలు కూడా చెప్పారు, దేవుని రాకడేది ఇంకా ఏది, నిజమేనా రాకడుందా, నిజంగా ప్రభు రాకడుంటే రాలేదే అని చెప్తా ఉన్నారు. ఇంకా వారు బైబిల్ని
చదవలేదేమో లోతుగా చదివినట్టయితే లేఖనాలు అర్థమవుతాయి. ఆయన పిల్లల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలకి కనువిప్పు కలుగుతుంది. దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే అందరూ నశించిపోకూడదు, అడుక్కు తినేవాళ్ళు కూడా నశించిపోకూడదు. చంచులు, దేవుడు నాకు అప్పగించిన సంఘం చంచులు, అడుక్కు తినేవారు వాళ్ళు కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక నన్ను కొట్టి ఇరకొట్టి మంచంలో పెట్టి కొన్ని నెలలు అన్నపానం లేకుండా చేసి వాళ్ళకి సేవ చేపిస్తున్నాడు దేవుడే కదా. వాళ్ళు అడుక్కు తింటున్నారు, అడుక్కు తినే గిన్నెలు పారేసి మురికి గట్టలు పారేసి ప్రభువా మావాలే ఇళ్ళు కట్టుకోవాలయ్యా, మంచిగా ఆశీర్వదించబడాలయ్యా అని ప్రార్థన చేపించాడు నాతో. ఈనాడు వాళ్ళకంటే కోటీశ్వరులు ఎవరూ లేరు, అంత గొప్పవారుగా దేవుడు దీవించాడు దేవుడు కాదా. అయితే ఈ మాటలన్నీ నెరవేర్చిన దేవుడు ఎందుకు రాకడ రాకుండా ఆగిపోతుంది, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆలస్యం ఎందుకు అవుతుంది, ఇంకా నలుమూలల ఎక్కడో సువార్త వ్యాపించిన ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రజల కొరకే సువార్త వినాలి, వినబడాలి, ఆయన సువార్త తెలియాలి. అందుకనే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా మన మంచి కోరి నువ్వు నేను మారలేదేమో, బైబిల్ పట్టుకొని వ్యక్తులు మారలేదు, వాళ్ళు మారకపోవటం సహజమే. బైబిల్ పట్టుకొని మోసంగా నడుస్తూ ముసుగులో ఉండి భక్తిని శక్తిని ఆశ్రయించలేని ప్రజలు ఎంతమంది ఉన్నారో వారి వారి కన్నుల మీద ఉన్న ముసుగు తీసివేయాలని మనం బాధ్యతగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. దేవుని కలిగిన జీవితము దేవునితో నడుస్తున్న మనము ఖచ్చితంగా ఏ వ్యక్తులైతే ముసుగులో ఉన్నారో, ఏ సేవకులు అయితే ముసుగులో ఉన్నారో, ఏ సంఘం అయితే ముసుగులో ఉందో వారి కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది. దేవుడు మన మీద ఉన్న బాధ్యత మనం నెరవేర్చాలి, ప్రభు చిత్తములో నడవాలి, ప్రభు చిత్తములో ప్రార్థించాలి. ప్రభు కృప సన్నిధి మనందరికీ వారికి దేవుడు తోడుగా ఉండి నడిపించాలని నేను బాధ్యతగా ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నా. ఇప్పుడున్న లోకం ఒక్కసారే తీసివేయబడదు, ఒక్కసారే నశించిపోదు. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ అగ్నికి ఆహుతి అయిపోతాయి. ఆ పరిస్థితికి దిగజారిపోతుంది లోకం, పెరుగుతుంది లోకం అంటే ఇరుగుట కొరకే. లోకంలో ఉన్న శ్రమలు అధికమవటానికి, చెడు పాప ఫలితం బయటికి రావటానికి ఈ లోకమంతా అందముగా రోడ్డులు దానియేలు గ్రంథములు ఇచ్చాడు, కందకాలు తవ్వబడను, రోడ్డులు వేయబడను, బ్రిడ్జీలు కట్టబడను, ఈ సృష్టి అందముగా తయారవుతుంది, అప్పుడే నా రాకడ వస్తుందని దానియేలు గ్రంథంలో ఇచ్చాడు. కాబట్టి మనందరం ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడానికి స్తోత్రములు. అయ్యా, బిలాము వలె త్రోవ తొలగిపోయిన భక్తులతో, త్రోవ తొలగిపోయిన విశ్వాసులతో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, నిన్ను కలిగిన జీవితం వారికి దయచేయండి, మాకు దయచేయండి. నిన్ను కలిగిన నీతో నడుచుట మాకు నేర్పించండి. వినుచున్న పిల్లలందరికీ వారి హృదయము అయ్యా ఇదిగో విప్పి వారి హృదయాన్ని అయ్యా పగలగొట్టి వారి హృదయములో నీ మాటలు నాటి బలపరిచి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి హృదయాల మీద ముసుగు తీసివేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.